టెలిస్కోప్, టెలిఫోన్ ఇవి సైన్స్ చరిత్రలోనే గొప్ప ఇన్వెన్షన్స్గా నిలిచాయి. ప్రపంచాన్ని చాలా వరకు మార్చేశాయి. వీటిని కనిపెట్టిన సైంటిస్టులకి నోబెల్ ప్రైజులు కూడా వచ్చాయి. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, వీటిని కనిపెట్టింది మీరు బుక్స్లో చదువుకుంటున్న సైంటిస్టులు కాదు, వేరే వాళ్ళు. సో వాటి రియల్ ఇన్వెంటర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ఎస్ఆర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నంబర్ 1, డిఎన్ఏ షేప్. డిఎన్ఏ షేప్ని కనిపెట్టడం సైంటిఫిక్ హిస్టరీలోనే ఒక గొప్ప విషయం. డిఎన్ఏ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా మర్డర్ జరిగితే అక్కడ మర్డర్ చేసిన అతనికి సంబంధించిన ఏదో ఒక వస్తువు పోలీసులకు దొరుకుతుంది. ఫర్ సపోజ్ వెంట్రుకలు దొరికితే దాని డిఎన్ఏ శాంపుల్స్ తీసుకుని అనుమానం ఉన్న వాళ్ళ డిఎన్ఏ శాంపుల్స్తో కంపేర్ చేస్తారు. ఒకవేళ మ్యాచ్ అయితే దొంగ దొరికేసినట్టే. అలాగే డిఎన్ఏ శాంపుల్స్తో మన పేరెంట్స్ ఎవరో, రిలేటివ్స్ ఎవరో కూడా కనిపెట్టవచ్చు. ఒకవేళ గుర్తుపట్టే విధంగా లేని డెడ్ బాడీ దొరికితే దాని డిఎన్ఏ శాంపుల్తో ఆ డెడ్ బాడీ మనిషిదా లేక జంతువుదా, ఒకవేళ మనిషిదైతే అది ఎవరు అనే వాటిని కూడా కనిపెట్టవచ్చు. డిఎన్ఏ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకే దాని డిస్కవరీకి అంత ప్రాముఖ్యత ఉంది. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ షేప్లో ఉంటుందని కనిపెట్టినందుకు వాట్సన్, క్రిక్, విలింగ్స్ అనే ముగ్గురు సైంటిస్టులకి 1962 నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఫ్రాంక్లిన్ అనే ఆమె వర్క్ను మాత్రం మర్చిపోయారు. ఆ ముగ్గురు సైంటిస్టులు మైక్రోస్కోప్ యూజ్ చేసి డిఎన్ఏ షేప్ని కనిపెట్టడానికి కష్టపడుతుంటే ఫ్రాంక్లిన్ అనే ఆమె మాత్రం ఎక్స్రేస్ని యూజ్ చేసి డిఎన్ఏ ఫోటో తీసింది. ఆ ఫోటోను ఉపయోగించుకుని మిగతా ముగ్గురు సైంటిస్టులు డిఎన్ఏ షేప్ని కనిపెట్టగలిగారు. ఆమె ఎక్స్రేస్ని యూజ్ చేసి ఫోటో తీయకపోయి ఉంటే డిఎన్ఏ షేప్ని వాళ్ళు కనిపెట్టగలిగే వాళ్ళు కాదు. కానీ ఇన్వెన్షన్ సక్సెస్ అయ్యాక ఆమెకు కనీసం కో ఇన్వెంటర్గా కూడా టైటిల్ ఇవ్వలేదు. నెంబర్ 2, టెలిస్కోప్. టెలిస్కోప్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది దానిని గెలీలియో కనిపెట్టాడని. కానీ గెలీలియో కన్నా ముందు నెదర్లాండ్స్కి చెందిన హ్యాన్స్ లిపెరీ 1608 టెలిస్కోప్ పేటెంట్ కోసం అప్లై చేశాడు. ఇతను ఐ గ్లాసెస్ తయారు చేసేవాడు. ఒకరోజు తన షాప్లో ఒక చిన్నపిల్లవాడు రెండు లెన్స్ను కలిపి కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం ఇతను గమనించాడు. లిపెరీ ఆ చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ రెండు లెన్స్ని తీసుకుని వాటిలో నుండి బయటకు చూశాడు. అప్పుడు వస్తువులన్నీ కూడా మూడింతలు పెద్దగా కనబడటం గమనించాడు. సో దానికే టెలిస్కోప్ అని పేరు పెట్టి పేటెంట్కి అప్లై చేశాడు. కానీ నెదర్లాండ్ గవర్నమెంట్ ఆ టెక్నాలజీ చాలా ఈజీగా ఉందని పేటెంట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సింపుల్ టెలిస్కోప్ గురించి ఇటలీలో ఉన్న గెలీలియోకి తెలిసింది. ఆ సింపుల్ టెలిస్కోప్ని గెలీలియో మోడిఫై చేసి వస్తువులు 20 ఇంతలు పెద్దగా కనబడేటట్టు దాన్ని డిజైన్ చేశాడు. కొత్త డిజైన్కి పేటెంట్ అప్లై చేశాడు. అప్పుడు ఇటలీ గవర్నమెంట్ తనకి పేటెంట్ ఇచ్చింది. ఇతను ఈ టెలిస్కోప్ని యాస్ట్రానమీకి ఉపయోగించాడు. అప్పటి వరకు అందరూ యూనివర్స్లో ఎర్త్ సెంటర్లో ఉందని, సూర్యుడు, మిగతా ప్లానెట్స్ అన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయని అనుకునేవాళ్ళు. కానీ గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా ఆ మైత్ని రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ఎర్త్ సెంటర్లో లేదని, సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయని ప్రూవ్ చేశాడు. కానీ అతను చెప్పినవి చర్చ్ నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని తనని జైల్లో వేశారు. అయినా కానీ గెలీలియో తన రీసెర్చ్ని జైల్లో కొనసాగించి స్పేస్కి సంబంధించిన ఎన్నో విషయాలు కనిపెట్టాడు. వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 3, టెలిఫోన్. టెలిఫోన్ కనిపెట్టడానికి ముందు మెసేజెస్ని ట్రాన్స్మిట్ చేయడానికి టెలిగ్రాఫ్ ఉండేది. కానీ టెలిగ్రాఫ్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉండేవి. టెలిగ్రాఫ్లో మెసేజ్లు పంపించడానికి చాలా టైం పట్టేది. సో ఈ ప్రాబ్లమ్ని వేరే టెక్నాలజీతో ఓవర్కమ్ చేద్దామని అనుకున్నారు. అందుకోసం గ్రహన్ బెల్ మరియు గ్రే అనే ఇద్దరు సైంటిస్టులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వాయిస్ సిగ్నల్స్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేయడం ఇద్దరూ ఒకేసారి కనిపెట్టారు. దానికి పేటెంట్ అప్లై చేయాలని ఇద్దరికి సంబంధించిన లాయర్స్ పేటెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. కాకపోతే లైన్లో
ఫిఫ్త్ పొజిషన్లో గ్రహం బెల్కి సంబంధించిన లాయర్ ఉంటే 39th పొజిషన్లో గ్రేకి సంబంధించిన లాయర్ ఉన్నాడు. సో ఫస్ట్ గ్రహం బెల్కి పేటెంట్ రైట్స్ ఇచ్చారు, కానీ గ్రే కూడా టెక్నాలజీని కనిపెట్టడం వల్ల గ్రహం బెల్కి ఇచ్చిన పేటెంట్ రైట్స్ని క్యాన్సిల్ చేశారు. ఎవరైతే ఫస్ట్ టెలిస్కోప్ వర్కింగ్ మోడల్ తీసుకొస్తారో వాళ్ళకి మాత్రమే పేటెంట్ రైట్స్ ఇస్తానని ఆఫీసర్స్ చెప్పారు. సో ఫస్ట్ గ్రహం బెల్లే టెలిఫోన్ వర్కింగ్ మోడల్ తయారు చేసి డెమో చూపించాడు. సో టెలిఫోన్ పేటెంట్ రైట్స్ ఫస్ట్ గ్రహం బెల్కి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఇటలీకి చెందిన యాంటోనియో మిచి అనే సైంటిస్ట్ కోర్టులో కేసు వేశాడు. గ్రహం బెల్ కన్నా ముందు టెలిఫోన్ని కనిపెట్టింది నేనని యాంటోనియో మ్యూచి అన్నారు. అవును, మ్యూచి చెప్పింది నిజమే, తానే ఫస్ట్ టెలిఫోన్ని కనిపెట్టాడు. కాకపోతే ఇతను చాలా పేదవాడు, గ్రహం బెల్ కన్నా 3 సంవత్సరాల ముందే ఇతను టెలిఫోన్ని తయారు చేశాడు. కానీ పేటెంట్ రైట్స్ పొందడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల గ్రహం బెల్ పనిచేసే కంపెనీకి తను చేసిన ప్రోటోటైప్ని పంపి డబ్బులు స్పాన్సర్ చేయండి అని లెటర్ రాశాడు. కానీ 2 సంవత్సరాలైనా ఆ కంపెనీ నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. సో నా ప్రోటోటైప్ నాకు ఇచ్చేయండి అని యాంటోనియో మిచి మళ్ళీ కంపెనీకి లెటర్ రాశాడు. అప్పుడు కంపెనీ వాళ్ళు, నువ్వు మాకు పంపించిన ప్రోటోటైప్ పోయిందని యాంటోనియో మ్యూచికి కంపెనీ వాళ్ళు మెసేజ్ పంపారు. అప్పుడే మ్యూచికి అర్థమైంది తన ప్రోటోటైప్ని యూజ్ చేసి గ్రహం బెల్ టెలిఫోన్ తయారు చేశాడని. అందుకని అతడు దీని మీద కోర్టులో కేసు వేశాడు. ఫైనల్గా 2002లో మ్యూచి కేసు గెలిచాడు. చివరికి టెలిఫోన్ పేటెంట్ రైట్స్ని యాంటోనియో మ్యూచి పొందాడు. కానీ స్టిల్ బుక్స్లో టెలిఫోన్ని గ్రహం బెల్ కనిపెట్టాడనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవే స్టోలెన్ ఇన్వెన్షన్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద అయినా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ.